మాజీ సీఎం మాజీ గవర్నర్ చెన్నారెడ్డి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ మరి చెన్నారెడ్డి రాక్ గార్డెన్ లో ఆయన సమాధి వద్ద పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మాజీ ఎంపీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్ మహేష్ గౌడ్ మాజీ ఎంపీ వి హనుమంతరావు హాజరై నివాళి అర్పించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం మరి చిన్నారెడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు నిరుద్యోగ యువత మహిళలను కూడగట్టుకొని మంచి పరిపాలన పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోందని అన్నారు యూపీలో ప్రియాంక గాంధీ మహిళలకు 40% సీట్లు కేటాయించడంతో మహిళల పట్ల కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోందన్నారు 103వ జయంతి సందర్భంగా వారి అభిమానులకు తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు అంటే తెలంగాణ అనే పదానికి పర్యాయ పదం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి తెలంగాణ రాష్ట్రం వల్ల ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడుస్తుందని అదే విధంగా గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతాన్ని పారించాలి అని అంటే రాష్ట్ర ఏర్పాటు జరగాలని బలమైన ఆకాంక్షతోటి ఆనాడు ఉద్యమాన్ని నిర్మించింది ప్రపంచంలో ఉండే గొప్ప ఉద్యమాలకు దేనికి తీసిపోకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు ఆనాడు కొన్ని కారణాల చేత తెలంగాణ రాష్ట్ర సాధన జరగకపోయినా తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి చట్టబద్ధత కల్పించి రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించి ఈ ప్రాంతం యొక్క నిరుద్యోగులు ఉద్యోగులు అదే విధంగా ఈ ప్రాంతం యొక్క రైతులు భూములు ఈ ప్రాంతం కాపాడడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అన్ని రకాలుగా రక్షణ కల్పించి అదే విధంగా తెలంగాణ మలి ఉద్యమానికి కూడా స్ఫూర్తినిచ్చిన మొదటి ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కారణమైంది సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి గారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉండే ఇలా గుడ్ గవర్నెన్స్ అన్న ఒక పారదర్శకమైన పరిపాలనన్న ముఖ్యమంత్రి పరిపాలన దక్షుడిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి గుర్తించి అమలు చేసి వారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా జాతీయ రాజకీయాలలో శ్రీమతి ఇంద్రాగాంధీ గారితో ఈ దేశానికి సేవలు అందించడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు తెలంగాణ ప్రాంతంలో పివి నరసింహారావు గారి సమకాలికులు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ దురంధరుడు ఉన్నారు అంటే మర్రి చెన్నారెడ్డి గారు సో ఈనాటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్రి చెన్నారెడ్డి గారి నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది.